హాయ్ స్టూడెంట్స్ రీసెంట్గా నన్ను చాలామంది అడిగిన స్టూడెంట్స్ ఈ వీడియో టైటిల్లో మీరు చూసి ఉండొచ్చు సో హైదరాబాద్ వచ్చి చదువుకోవాలా ఇంట్లో ఉంటే చదువుకోవచ్చా అనేది సో దీనికి నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన వాటి నుంచి చెప్తాను సో ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ సో మీ క్యారెక్టర్కి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా లైఫ్ స్టోరీలో ఒక చిన్న అంటే ఫస్ట్ ఆన్లైన్ కోచింగ్ చెప్తున్నాను నేను నడిపేది ఆన్లైనే కాబట్టి సో ఆన్లైన్ కోచింగ్లో తీసుకుంటూ ఉంటే మనం హైదరాబాద్కి వచ్చి చదవడం బెటరా ఇంట్లో ఉండి చదవడం బెటరా అనేది అనే దానికి చెప్తాను ఫస్ట్ ఆన్సర్ నా నా లైఫ్ స్టోరీలో ఒక ఇన్సిడెంట్ చెప్పాను మీకు సో నా ఫ్రెండ్స్ చాలామంది ఏస్ అకాడమీ కోచింగ్కి వెళ్ళేవాళ్ళు అప్పట్లో గేట్ బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు అప్పుడు థర్డ్ ఇయర్కి ఎలిజిబిలిటీ ఉండింది ఇప్పుడు కూడా మళ్ళీ యాడ్ చేశారు వెళ్ళేవాళ్ళు వాళ్ళు చాలా ఇదిగా చెప్పేవాళ్ళు ఫ్యాకల్టీస్ గురించి ఒక్కొక్కరు అదే క్లాస్ రెండోసారి మూడోసారి కూడా వినేవాళ్ళు సరే ఏం చెప్తారో చూద్దామని నేను కూడా ఒకరోజు వెళ్ళి ఒక ఇన్ఫీరియారిటీ కా నాకు బేసిక్గానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది చిన్నప్పటి నుంచి నా స్టోరీ చూస్తే మీకు అర్థం అర్థమైపోతుంది బట్ అంటే ఏదైనా కూర్చొని చదివితే నాకు నేను అర్థం చేసుకోగలను ఈజీగా కంపేర్ టు అదర్ పీపుల్ ఫాస్ట్గా ఆ విషయాన్ని అర్థమవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది అంత హార్డ్ వర్కింగ్ కాదు అంత మార్కులు రావు కానీ చదవాలి అనుకుని దృష్టి పెడితే నేర్చుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండేది నాకు కంపారిటివ్లీ అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఓయూ క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేవాళ్ళు మీరు వాళ్ళ అకాడమీ మనకంటే బెటర్గా ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇంకొంతమంది రెండోసారి కోచింగ్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట దాంట్లో సో వాట్ ఎవర్ మేబీ ద రీజన్ అది చూసిన తర్వాత నాకు చాలా భయం వేసింది అంటే నాకు తెలుగు థియేటర్లు ఉన్నాయి అనే ధైర్యం కూడా పోయింది అక్కడికి పోయిన తర్వాత సో అది కంటిన్యూ చేస్తే నా కాన్ఫిడెన్స్ పోతుందేమో అని భయం అయింది నాకు ఇది మళ్ళీ చెప్తున్నాను ప్యూర్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇక్కడ ఒక ఫ్యాకల్టీని తగ్గించడానికో వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు అనేది కాదు కానీ ఆ గుంపులో ఆన్సర్లు చెప్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు కొంతమంది ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలనుకుంటారు కొంతమంది చెప్పలేకపోతాం అనుకుంటారు రకరకాలు ఉంటాయి ఈ సీన్ నేను ఎందుకు చెప్తున్నానంటే స్టడీ హాల్ అంటే అప్పట్లో ఉండేది నాకు ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు అప్పట్లో నాకు ఉండేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నా ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు కూడా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది అయితే ఈ స్టడీ హాల్లో కానీ ఎక్కడైనా సరే వేరే స్టూడెంట్స్ అంటే బాగా చదివే స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ చదివామని చెప్పడానికో మరి పక్క స్టూడెంట్ని బాగు చేయడానికి చెప్తారో తెలియదు కానీ నువ్వు ఇది కూడా చదవలేదా ఇది రా ఇది లేకుంటే నీకు జాబ్ ఎట్లొస్తుంది ఇట్లా కొన్ని భయపెడతారు స్టూడెంట్స్ని దీనివల్ల స్టూడెంట్ అమ్మో ఇతను చాలా చదివేశాడు రెండు మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాడు ఇప్పుడు మనం ఇది చదవకపోతే ఎలా అని అంటే ప్రతిరోజు అట్లాంటి స్టూడెంట్స్ దగ్గర కూర్చున్నారనుకోండి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది పక్కన పెడితే మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి నిజంగా మనకు సబ్జెక్టు మనకు జాబ్ తెచ్చుకోవడానికి ఉన్న క్యాప్ కావాల్సిన క్యాపబిలిటీ ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేము డెఫినెట్గా ఇది సరిపోతుందా సరిపోదా మనం ఎగ్జామ్లో చేయగలమా లేదా జాబ్ వస్తుందా రాదా మిగతా వాళ్ళందరూ బాగా చదువుతున్నారు ఈ కాన్ఫిడెన్స్ వల్ల మీకు ఎఫిషియన్సీ అనేది చాలా చాలా పడిపోతుంది ఈవెన్ ఎగ్జామ్ టైంకి చాలా మంది ప్రిపరేషన్ లోంచి కూడా బయటకు వచ్చేస్తారు కాన్ఫిడెన్స్ లేక సో అది చాలా మంచి డ్రైవింగ్ ఫ్యాక్టర్ మనకి సో అది మాత్రం మీరు ఎప్పుడు కూడా లూజ్ అవ్వకూడదు కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ కూడా ఈవెన్ స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు సార్ మా 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 మదర్కి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం సార్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారని చాలామంది చెప్పారు సో వాళ్ళకు కూడా అంటే హైదరాబాద్కి పంపిస్తే అక్కడ చాలామంది కలిసి చదువుకుంటూ ఉంటారు వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా చదువుకుంటారు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది కానీ ఇందులో కొన్ని డిసడ్వాంటేజులు కూడా ఉంటాయి సో చుట్టూ ఆల్రెడీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి చదివే వాళ్ళు ఉంటారు చాలామంది నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి వచ్చినా ఈసారిగా జస్ట్ లైక్ దట్ మనకు జాబ్ వస్తుంది అనేటట్టే ఉంటారు ఓకే వాళ్ళకు జాబ్ వస్తుంది అది సెకండరీ కానీ వాళ్ళని చూసుకుని మనం ఈ నాలుగు నెలల్లో చదవలేమేమో ఈవెన్ వాళ్ళు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళనే కాదు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకంటే తెలివేళ్ళ వాళ్ళని చూసి మనము వీళ్ళలాగా చదవాలి అనుకునే వాళ్ళకంటే వీళ్ళతో పోటీపడి మనం జాబ్ తెచ్చుకోగలమా అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు టైం తక్కువ ఉంది కాబట్టి ఇది దీంట్లో ఉన్న ఒక డిమెరిట్ అయితే మరి ఖచ్చితంగా రాకు రాకూడదా చదవకూడదా అంటే ఉన్నాయి దీంట్లో అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి సో ఎవరికి ఏది బెటర్ అనేది ఆలోచించుకుని చేయండి అని చెప్తున్నాను ఓకే సో ఫస్ట్ థింగ్ ఇలా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి మీరు గురవుతారు పక్కన వాళ్ళ ఒపీనియన్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అంటే మాత్రం మీ ఇంటి దగ్గర ఒక మంచి స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటే అది చాలా బెటర్ మీరు హైదరాబాద్కి రావడం కంటే బిలీవ్ మీ హండ్రెడ్ పర్సెంట్ అదే మీకు ఫేవర్ చేస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందని నేను చెప్పగల చెప్పలేను కానీ హైదరాబాద్ రావడం కంటే ఇంట్లో ఉంటేనే ఎక్కువ ప్రాబిలిటీ ఉందని అయితే చెప్పగలను మీలాంటి వాళ్ళకి ఎవరికి బెటర్ అంటే పక్కన ఎవరో ఒకరు చదివితే తప్ప మేము చదవము ఒక మోటివేషన్ కావాలి మాకు అనుకున్న వాళ్లకు ఇది బెటర్ అలానే ఎవరు ఎట్లా చదివితే మాకెందుకు మా పని మాది అని ప్యూర్లీ మీ ఫోకస్ అంతా మీ వైపే ఉన్న వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళైతే మాత్రం ఈ టైంలో వచ్చి మీకు తెలియకుండా మీ స్ట్రాటజీలు ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు అవన్నీ విని మీరు డైవర్ట్ అయిపోతారు చాలా డైవర్ట్ సో చాలామంది ఆల్రెడీ డైవర్ట్ అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి నిజంగా మీరు వేరియస్ సోర్సెస్ ప్రిపేర్ అయిన తర్వాత కాన్ఫిడెంట్గా ఉన్నారా ముందు కాన్ఫిడెంట్గా ఉన్నారా మీరే చెక్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది ఏది బెటర్ స్ట్రాటజీ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఇలా ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది రెండు మీకు మీరుగా ప్రిపేర్ అవ్వకుండా అవతల వాళ్ళ అవతల స్టూడెంట్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది లాస్ట్కి హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చి ఇంత కష్టపడి హైదరాబాద్కు వచ్చి ఆ ఫుడ్డు తింటూ ఇంత ఇంత ఖర్చు పెట్టి లాస్ట్కి మీరు జాబ్ పోగొట్టుకుంటారు సో మీకు ఏది మంచిదో అది చేయండి అది నేను చెప్పే పాయింట్ హైదరాబాద్కి రావడం కరెక్ట్ అనడం లేదు రాకపోవడము కరెక్ట్ అనడం లేదు నిజంగా పక్కన ఒక మనిషి చదువుతుంటే తప్ప నేను చదవలేను అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళయితే ఇక్కడికి వచ్చి చదువుకోండి ఇక్కడికి వస్తే ఏదో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి అనే ఒక ఒపీనియన్తో కూడా వస్తూ ఉంటారు కొంతమంది అది ఏం అవసరం లేదు అసలు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లో చెప్తున్నాం కదా ఇప్పుడు రెండు వేల పదిహేనులో ఇప్పుడున్న అవేర్నెస్లో ఎంత శాతం అవేర్నెస్ ఉందండి రెండు వేల పదిహేనులో ఎవరికి ఏం లేదు కదా జాబ్ కంప్లీట్గా జాబ్ చేస్తూ క్రాక్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలా అపోహపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు ఈజీగా దొరుకుతుంది ఇక్కడికి వస్తే ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు లాస్ట్గా టీఎస్పిఎస్సి ఇచ్చే పేపర్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఆన్లైన్ కోచింగ్ రిలేటెడ్ నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్ రిలేటెడ్ సో ఆఫ్లైన్ కోచింగ్ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఊరికే క్లాసులు వింటూ నోట్సులు రాసుకుంటూ బ్లైండ్గా వెళ్తే మాత్రం అదృష్టంలో కూడా జాబు రాదు బై లక్ కూడా రాదు జాబు నేను చెప్తున్నాను కదా రివిజన్ చాలా ఇంపార్టెంట్ సో రోజుకి ఎన్ని గంటల క్లాసులు ఉంటున్నాయి ఎంక్వైరీ చేయండి మేనేజ్మెంట్ చెప్పేది కాకుండా అక్కడున్న స్టూడెంట్ని అడగండి ఇక్కడ రోజుకి ఎన్ని గంటలు క్లాసులు ఉంటాయి తర్వాత మనకు ఫ్రీ టైం ఎంత ఉంటుంది రివిజన్కి టైం సరిపోతుందా ఓకే సో రివిజన్కి టైం సరిపోతుంది నెక్స్ట్ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి సిలబస్ ఎగ్జామ్కి ఒక వన్ మంత్ ముందు అయిపోతే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ లేదా మినిమం ఫిఫ్టీన్ డేస్ ఎందుకంటే పూర్తి స్థాయి టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేసి మనం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ఒక టైం ఉండాలండి మనకు అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ముందు ఎందుకంటే మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే ఎగ్జామ్ రైటింగ్ స్కిల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో పూర్తిగా స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మనకు లాస్ట్లో ఒక టైం ఉండాలి ఓకే సో క్లాసెస్తో పాటు రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి ఉంటే మీకు ఆఫ్లైనే కంఫర్టబుల్ అనుకుంటే డెఫినెట్గా మీకు నచ్చిన చోట జాయిన్ అవ్వండి నేనే ఆన్లైన్ కోచింగే బెటరు అని కూడా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఉన్న కండిషన్లు అయితే ఇవి రివిజన్ లేకుండా మాత్రం ఇది మీకు నచ్చిన ఏ ఆస్పరెంట్నైనా అడగండి ఆల్రెడీ ఏడబ్ల్యూ తెచ్చుకున్న వాళ్ళనైనా అడగండి ఎవరినైనా అడగండి సార్ ప్రాపర్ రివిజన్ లేకుండా జస్ట్ క్లాసులు విని జాబు తెచ్చుకోవచ్చా అని అడగండి వాళ్ళే చెప్పేస్తారు మీకు సమాధానం ఏంటి అనేది సో ఎక్కడైనా మీరు ఆన్లైన్ కోచింగ్ అయినా సరే ఆఫ్లైన్ కోచింగ్ అయినా సరే ఎక్కడైనా సరే ప్రిపరేషను రివిజను టెస్ట్ సిరీస్ మూడిట్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ తగ్గినా కూడా బై లక్ కూడా మీకు జాబ్ రాదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడున్న కాంపిటీషన్కి అదృష్టంతో జాబులు రావడం అంటే అది సాధ్యపడే పని కాదు సో ఇదొకటి ఒకసారి చెక్ చేసుకోండి సో మీకు ఆఫ్లైన్ అంటే నా లోకల్ లోకల్ ఆఫ్లైన్ అంత క్వాలిటీ కోచింగ్ ఉండకపోవచ్చు నాకు ఐడియా లేదు ఉండొచ్చేమో ఇప్పుడు కొంతమంది మంచి ఫ్యాకల్టీస్ వెలుగులోకి రారు వాళ్ళు లోకల్గానే ఉండొచ్చు తెలియదు నాకు కూడా వాళ్ళ గురించి సో నేనైతే మీ మోస్ట్లీ హైదరాబాద్ వస్తారు అనుకుంటున్నా ఓకే ఎక్కడికైనా సరే మీరు కొంతమందికి ఆఫ్లైన్ ఉంటేనే చదువుతారు వాళ్ళకి ఆన్లైన్ చదవలేరు కంఫర్టబుల్ ఉండదు వాళ్ళకి ఆన్లైన్ సో వాళ్ళకు వేరే ఆప్షనే లేదు కాబట్టి అట్లీస్ట్ ఉన్న ఆఫ్లైన్లో అయినా ఈ పాయింట్స్ చెక్ చేసుకోండి మీకు పక్కా ఆఫ్లైనే వెళ్ళాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఈ పాయింట్స్ చెక్ చేసుకోండి ప్రిపరేషన్కి రివిజన్కి టెస్ట్ సిరీస్కి టైం ఉందా ఇది మీకు ఇప్పుడు తెలుస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత మనకు అది జనవరిలో ఉంటుందా ఏప్రిల్లో ఉంటుందా అనేది ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత సఫిషియంట్ టైం మీకు ప్రిపరేషన్కి లేదనుకోండి మీరు బ్లైండ్గా వింటూ నోట్స్ రాసుకుంటే ఏమీ రాదు ఓకే గుర్తుపెట్టుకోండి నేను ఒక మాట చెప్తూ ఉంటాను క్లాస్లో ఇంట్రెస్టింగ్గా చెప్పడం కంటే కూడా యూస్ఫుల్గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ క్వశ్చన్ తయారు చేయడంలో కూడా ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు గివ్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గివ్ ఏ యూస్ఫుల్ క్వశ్చన్ ఒక డిఫికల్ట్ క్వశ్చన్ తీయాలి అంటే చాలా ఈజీ టెక్స్ట్ బుక్ తీసి ఎక్కువ స్టెప్స్ దేనికి ఉన్నాయి ఆ క్వశ్చన్ పిక్ చేస్తే అయిపోతుంది పెద్ద కష్టమేం కాదు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న సొల్యూషన్ కాపీ పేస్ట్ చేసినా అయిపోతుంది అది కష్టమైన పని కాదు కష్టమైన క్వశ్చన్ ఇవ్వడం కష్టం కాదు ఎగ్జామ్కి వచ్చే ప్యాటర్న్ అర్థం చేసుకుని ఈ క్వశ్చన్ తెలిస్తే స్టూడెంట్కి యూస్ఫుల్ అని యూస్ఫుల్ క్వశ్చన్ ఇవ్వాలి అనే అనే ఒక థాట్ ప్రాసెస్ మనకు స్టార్ట్ అయిందనుకోండి అది చాలా కష్టం రైట్ సో క్లాస్ మనకు ఇంట్రెస్టింగ్గా ఉందా ఎలా ఉంది అనే దానికంటే కూడా ఈ క్లాస్ అవుట్కమ్ మనకు యూజ్ అవుతుందా లేదా అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడ ఏ కోచింగ్ తీసుకున్నా సరే నా కోచింగ్ తీసుకున్నా సరే లేదు ఇది ఆ ప్యాటర్న్లో లేదు అని మీకు అనిపిస్తే ఇమీడియట్గా వేరే కోచింగ్కి వెళ్ళిపోండి వేరే కోచింగ్ ఎక్కడైనా సరే ఎందుకంటే మీరు కట్టిన డబ్బులు అంటే మీరు ఎక్కడైనా సరే ఆఫ్లైన్ చాలామంది సార్ మేము ఇక్కడ ఇంత ఇంత డబ్బులు కట్టాము మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేము ఏం చేయాలని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా చెప్తున్నాను అది నాదైనా సరే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే మీరు కట్టే ఫీజు హార్డ్లీ ఈవెన్ ఆఫ్లైన్ కోచింగ్ అయినా సరే ఒక నెల జీతం అనుకోండి మీకు ఏడబ్ల్యూ వస్తే ఒక నెల జీతం పోతుందండి అంతే కానీ జాబ్ రాకపోతే మీ లైఫ్ మొత్తం ఇంకోలా ఉంటుంది నేను ఇది ఒకరిని తగ్గించడానికో ఒకరిని పెంచడానికో చెప్తున్నాను చెప్పట్లేదు ఈ లిస్టులో నన్ను కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఒకే టైప్ ఆఫ్ టీచింగ్ నచ్చదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి స్టూడెంట్ని సాటిస్ఫై చేయడం ఏ ఫ్యాకల్టీ వల్ల కాదు కొందరికి ఫాస్ట్గా చెప్తే నచ్చుతుంది కొందరికి స్లోగా చెప్తే నచ్చుతుంది కొందరికి తీరీ ఎక్కువసేపు చెప్తే నచ్చుతుంది కొందరు ప్రాబ్లమ్స్ ఎక్కువసేపు చెప్తే సి ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఉన్నారు అన్ని ఆప్షన్స్లో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తారో మీరు అందులో జాయిన్ అయిపోతారు అందులో మనకి ఏ ప్రాబ్లము లేదు కానీ నీకేదైతే కావాలనుకుందో అక్కడ నిజంగా అదే ఉందా అదొక్కటి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఓకే బ్లైండ్గా ఒక స్టూడెంట్కి చేసిన ఇది ఇంకో స్టూడెంట్కి చేయాలని లేదు నా కోర్సులో కూడా చెప్తున్నాను ఎవరి కోర్సులో అయినా సరే జనరలైజ్ చేయడం అనేది సాధ్యపడే పని కాదు ఓకే సో ఇది అర్థం చేసుకోండి సో మళ్ళీ కీ పాయింట్స్ అనేవి చెప్పేస్తున్నాను ఆఫ్లైన్ కోచింగ్లో ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మనకు ప్రిపరేషన్కి రివిజన్కి టెస్ట్ సిరీస్కి టైం ఉంది అనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళండి మీకు ఆఫ్లైన్ కోచింగే బెటర్ అనే ఫీలింగ్ ఉంటే ఆన్లైన్ కోచింగ్లో హైదరాబాద్కి రావాలి అనుకునే వాళ్ళు మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు ఎవరూ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మన స్ట్రాటజీ మనది మన ప్రిపరేషన్ మనది జస్ట్ మనకు ఒక స్టడీ ఎన్విరాన్మెంట్ కావాలి ఇంటి దగ్గర చదువుకోలేము సరిగ్గా అనుకున్న వాళ్ళు హైదరాబాద్కి రండి ఓకే లేదు మన ఇన్ఫ్లుయెన్స్ అవుతాము మన ఇంటి దగ్గర చదువుకునే ఎన్విరాన్మెంట్ బాగుంది అనుకున్న వాళ్లకు ఇక్కడ రావడం కంటే కూడా ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం చాలా ఉత్తమమైన పని ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ అండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్